హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే, సిరివాడ స్కూల్కి వెళ్తున్నాను మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడానికి. అలానే సిరివాడ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అలానే నాకు తెలిసిన కొన్ని విశేషాలను కూడా ఇక్కడ స్కూల్ గురించి మీకు చెప్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేముంటున్న హౌస్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వచ్చి స్కూల్ వచ్చేసి 200 మీటర్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకు ఇండియాలో లాగానే మంచి రేటింగ్ ఉన్న స్కూల్స్కి, దగ్గరలో ఉన్న హౌసెస్కి కొంచెం హౌస్ రెంట్ ఎక్కువగానే ఉంటుందండి. సో ఇదేనండి స్కూలు, ఆల్మోస్ట్ 10 ఎకర్స్ దాకా ఉంటుంది అనుకుంటున్నాను. ఐలాండ్ లాగా గ్రౌండ్ మధ్యలో స్కూల్ ఉంటుంది. వచ్చేసి మనకి ఇండియాలో హోటల్స్ కనుక రేటింగ్స్ ఉన్నట్టు ఇక్కడ స్కూల్స్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ వాటికి రేటింగ్స్ ఇస్తుంటారు. అమెరికాలో కొన్ని స్టేట్స్లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, అంటే బస్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంటి దగ్గరకు వచ్చి బస్సులో పిక్ చేసుకొని వెళ్ళి, అలానే ఈవినింగ్ క్లాసెస్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గరకు వచ్చి ఫ్రీగా డ్రాప్ చేసి వెళ్తారు. కానీ ఇక్కడ మేము ఉంటున్న స్టేట్లో వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కాదు, మనం ఓన్గా తీసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్న పార్కింగ్ స్లాట్ మొత్తం కూడా ఇక్కడికి డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, అలాగనే స్కూల్కి విజిటర్స్ కానీ వాళ్ళ కోసం ఇది మొత్తం పార్కింగ్ అలొకేట్ చేశారు. సో ఇది వచ్చేసి ఎలిమెంటరీ స్కూలు, కిండర్ గార్డెన్ నుంచి 7th క్లాస్ వరకు ఉంది ఇక్కడ. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగ్స్ క్యారీ చేయాల్సిన పని లేదు, ఓన్లీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మాత్రమే క్యారీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన బుక్స్ మొత్తం కూడా స్కూల్లోనే ఉంటాయి. ఎప్పుడైనా హోంవర్క్ ఇస్తే ఆ మెటీరియల్స్ మాత్రం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వీక్ వచ్చేసి క్లాస్ మెటీరియల్స్ ఇట్లా బయట పెడుతున్నారు కాటన్ బాక్సెస్లో. బాక్స్ పైన వచ్చేసి క్లాస్ టీచర్ నేమ్ ఉంటుంది. సో అలానే 2 బాక్సెస్ ఉంటాయి ఒక్కొక్క టీచర్కి, ఒకటి డ్రాప్ బాక్స్, ఒకటి పికప్ బాక్స్. లాస్ట్ వీక్ హోంవర్క్ కంప్లీట్ చేసింది డ్రాప్ బాక్స్లో వేసి, అలానే ఈ వీక్కి నెక్స్ట్ వీక్కి చేయాల్సిన వర్క్ సంబంధించినవి మనకి ఇంకొక ప్యాకెట్ సపరేట్ బాక్స్లో ఉంచుతారు, అది తీసుకొని వెళ్ళటమే. ఇక్కడ మానిటర్ చేసేవాళ్ళు కానీ అలా ఎవరు ఉండరు, మన ఓన్గా తీసుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ ఉన్న స్కూల్కి చుట్టూతా కూడా గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న గ్రౌండ్, ఇది ఆల్మోస్ట్ ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఉంది. ఇప్పుడు మనం స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము, ఇది బ్యాక్ గేటు. సో ఇటువైపు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఈ స్కూల్ మొత్తం కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసింది, ఇది మొత్తం కూడా 1.5 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది నేను కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా 8 మంత్స్ బ్యాక్ ఒకసారి వీడియో తీశాను, ఆ వీడియో మీకు కార్నర్లో చూపిస్తాను, చూడండి. ఇది స్కూల్ మొత్తం కూడా వచ్చేసి సెంట్రలైజ్డ్ ఏసీతో ఉంటుంది. చలికాలంలో హీటర్స్ రన్ అవుతాయి లోపల పిల్లలకి చలి ఉండకుండా. ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ కోసం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫామ్ చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఇచ్చే డీటెయిల్స్. ఇక్కడ ఎట్లాంటి క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు. మనకు ఓన్లీ డిఫరెంట్గా అనిపించేది ఏంటంటే పేరెంటల్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు. మనకి ఇండియాలో అయితే
మదర్ నేము ఫాదర్ నేము లేదా గార్డెన్ నేము 3 ఉంటాయి లేదా 4 ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మనకి డ్రాప్ డౌన్లో చాలా వస్తుంటాయి స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ సంథింగ్ ఇట్లాగా మనకి ఒక 10-15 వస్తాయి అదే కొంచెం మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ స్కూల్లో వచ్చేసి పిల్లలు డిఫరెంట్ రీజన్స్ నుంచి ఉంటారు అంటే ఎగ్జాంపుల్గా కొరియన్స్ ఉంటారు చైనీస్ ఉంటారు ఇండియన్స్ ఉంటారు ఆఫ్రికన్స్ ఉంటారు అలానే అమెరికన్స్ ఉంటారు కానీ ఇక్కడ టీచింగ్ కానీ వీళ్ళు చేసే బిహేవియర్లో కానీ ఎక్కడ కూడా మన కల్చర్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయరు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసే డ్రెస్సింగ్ కానీ బొట్టు పెట్టుకోవటం పూలు పెట్టుకోవటం సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయరు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇక్కడ స్కూల్లోకి జాయిన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా కిడ్ వచ్చేసి పార్టీ ట్రైన్డ్ అయి ఉండాలి అంటే బాత్రూమ్కి వెళ్తే ఓన్గా క్లీన్ చేసుకోగలిగి ఉండాలి టిష్యూ పేపర్తోటి ఇక్కడ స్కూల్లో టీచర్స్ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలానే పిల్లలకి క్లాస్లో టీచ్ చేసేటప్పుడు వాళ్ళని ఇండిపెండెంట్గా గ్రో అయ్యేటట్లు ట్రైన్ చేస్తారు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా ఇక్కడ స్కూల్లో ఎటువంటి ఫిజికల్ పనిష్మెంట్స్ ఇవ్వరు ఒకవేళ ఇంట్లో కనుక పేరెంట్స్ ఏదైనా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తే కనుక డైరెక్ట్గా 911 నెంబర్కి కాల్ చేయమని చెప్తారు అంటే పోలీస్ నెంబర్కి అలా కాకుండా పిల్లవాడే కనుక డైరెక్ట్గా స్కూల్లో టీచర్కి కంప్లైంట్ చేసినా సరే లేదైనా పిల్లల ఒంటి మీద ఎటువంటి వాతలు ఉన్నా సరే డైరెక్ట్గా టీచరే పోలీసులకి కంప్లైంట్ చేస్తారు ఇక్కడ అమెరికా మొత్తం కూడా కేజీ నుంచి అంటే కిండర్ గార్డెన్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం కూడా ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది అంటే మన దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన పని లేదు ఆల్మోస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలానే ఒక ల్యాప్టాప్ అంటే గూగుల్ క్రోమ్ చిన్న అంటే లెస్ కాన్ఫిగరేషన్తో ఉన్నది ఒకటి ఇస్తారు సో అది కూడా మనం ఫ్రీగానే ఇస్తారు అంటే రిటర్న్ చేయాలి ఎవ్రీ ఇయర్ అలానే ఇక్కడ ఉండే పేదవాళ్ళకి అంటే హోమ్లెస్ పీపుల్ బాగా పావర్టీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రీగా పెడతారు మిగతా వాళ్ళు వచ్చేసి మనము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకువెళ్ళచ్చు అలానే ఇక్కడ కూడా క్యాంటీన్స్ ఉంటాయి క్యాంటీన్లో కూడా కొనుక్కోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి స్కూల్కి వచ్చేసి ఒక మెడికల్ రూమ్ ఉంటుంది అంటే ఒక సర్టిఫైడ్ నర్స్ ఉంటారు సో ఎమర్జెన్సీలో మెడికల్ చెక్ కోసం అలానే ఇక్కడ ప్రతి ఇయర్ కూడా హెల్త్ చెకప్ మ్యాండేటరీగా ఉంటుంది అలానే ఇక్కడ మనకి పిల్లవాడికి కంపల్సరీగా వ్యాక్సిన్స్ అన్నీ వేస్తున్నారా లేదా అనేది స్కూల్ నుంచి మానిటర్ చేస్తారు ఇది వచ్చేసి ఇండోర్ స్టేడియం ఫుల్లీ ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ కింద కూడా మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఇది మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గేమ్స్ బాస్కెట్ బాల్స్ ఇట్లాంటి కొన్ని గేమ్స్ ఆడొచ్చు అలానే కూడా ఇది ఆడిటోరియంగా కూడా కన్వర్ట్ చేస్తారు దీన్ని స్కూల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రౌండ్ చూసేద్దాము అక్కడ సైక్లింగ్ పార్క్ చేసుకోండి అక్కడ నుంచి రా అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ సైకిల్ పార్క్ చేసుకోవడానికి అని చెప్పి సిరీస్ స్కూల్లోకి వచ్చాం ఇప్పుడు గ్రౌండ్ కూడా ఉంది ఆ గేట్ దగ్గర ఎందుకంటే అది మూసేశారు ఇప్పుడు ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చి సైకిల్ తో ఆడుకుంటుంది సిరి అని చెప్పి నేను వెళ్తున్నాను కదా సైకిల్ పట్టుకొని అక్కడికి నువ్వు నా వెనకాల కెమెరా పట్టుకొని మొత్తం చూపిస్తా ఉంటాయి మాట్లాడతాను ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాక్టికల్గా ఆడుతూ పాడుతూ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా డీప్గా వెళ్తారు సో ఎక్కడ కూడా బై హార్ట్ అంటే బట్టి కొట్టడం అనేది అసలుకే ఉండదు
ఇక్కడ ఈ స్కూల్లో వచ్చేసి ఈ స్కూల్ అనే కాదు ఇక్కడ నేను చూసిన చాలా స్కూల్స్లో వచ్చేసి ప్లే గ్రౌండ్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. స్కూల్ కన్స్ట్రక్షన్ కనుక ఒక అంతా కూడా ఒక 10% ఉంటే స్కూల్లో అందులో ఆల్మోస్ట్ 90% వచ్చేసి గ్రౌండ్కే వదిలేరు. చాలా ప్లే ఐటమ్స్ ఉంటాయి మీరు చూస్తే కనుక. సో చాలా బాగుంది స్కూలు. మట్టిలో ఆడుకోవటం అంటే డిస్నీ వాళ్ళకి తీసుకెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా. సో అందుకనే వీలైనప్పుడల్లా ఇక్కడికి తీసుకొని వస్తాను ఆడుకోవటానికి. అయిపోయిందా? సో చూశారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అచ్చు ఇట్రా ఇదిగో వెళ్ళందా చూడు ఎట్ట పోతున్నావు మంచి.